Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Hello, yes, welcome to iDream. ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మొదటిగా మనం చూస్తే గుడివాడలో జరిగింది, అప్పుడు మనకి రజనీకాంత్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ది 20th of May హైదరాబాద్లో జరగబోతుంది. దానికి మన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇన్వైట్ చేసినట్టు మనకి తెలుస్తుంది. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మనకి గుడివాడలో అక్కడ కనిపించలేదు, ఇక్కడైతే ఆయన్ని ప్రత్యేకంగా పిలిచింది మనకు కనిపిస్తుంది. దీని వెనకాల కారణాలు ఏమై ఉంటారు, అక్కడ కనిపించకపోవడం వల్ల, ఇక్కడ కనిపించడం వల్ల? అండ్ ఇంకొకటి కూడా ఉంది, ఖమ్మంలో ఒక విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది. దానికి కృష్ణుడి విగ్రహం అని చెప్పారు, కానీ ఎన్టీఆర్ విగ్రహం అని చెప్పారు, కానీ ఆ ఎన్టీఆర్ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉంది. దీని వలన యాదవుల వైపు నుంచి కొంచెం వ్యతిరేకత కూడా మనకు కనిపిస్తుంది. దీనన్నిటి మీద మనతో డిస్కస్ చేయడానికి మనతో ఇవాళ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. నేను ఫస్ట్ చెప్పిన టాపిక్ జూనియర్ ఎన్టీఆర్ గారిని శత జయంతి ఉత్సవాలకి గుడివాడలో మనకైతే ఆయన కనిపించలేదు, మళ్ళీ 20th of May హైదరాబాద్లో జరగబోతున్నాయి, దానికైతే ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు అయితే మనకు కనిపిస్తుంది. దీని వెనకాల కారణాలు ఏమై ఉండొచ్చు సార్? నమస్తే అండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంవత్సరం, ఆంధ్రప్రదేశ్లో సినిమా నటుల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది, అంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ మాసెస్ అన్నమాట. సో ఏ రాష్ట్రంలో లేనంతగా ఆంధ్రప్రదేశ్లో సినిమా హీరోల ప్రభావం, అది కూడా ప్రముఖ సినిమా హీరోల ప్రభావం చాలా విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా యువత మీద ప్రభావం చూపగలిగిన అతి కొద్ద మంది సినిమా నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకళ్ళు. ఇటీవల ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందడం, ఆ సినిమాలో ఒక నాటు పాటకి ఆస్కార్ రావటం, సో ఆయన రేంజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. సో రజనీకాంత్ గారు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలవలేదని, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులని పిలవకుండా పొరుగు రాష్ట్రం నుంచి రజనీకాంత్ లాంటి వాళ్ళని పిలిచారు, కానీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులను పిలవలేదని విమర్శలు వచ్చాయి, అది వాస్తవం కూడా. సో అది ఆ నేపథ్యంలో కొద్దిగా కౌంటర్ దాన్ని రెక్టిఫై చేసుకునే దిశగా కానివ్వండి, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ని రజనీకాంత్ గారు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆయన కూడా పిలవలేదు, చిరంజీవి గారి వారిని మెగా కుటుంబం నుంచి ఎవరిని పిలవలేదు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ని కూడా పిలవలేదు. సో జూనియర్ ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీ అక్కున చేర్చుకుంటే అది రెండు రకాలుగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎన్నికల సమయానికి ఆయన ప్రచారంలోకి ఒప్పించే దిశగా ఉపయోగపడవచ్చు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ మీద భారతీయ జనతా పార్టీ చాలా ఆసక్తి చూపిస్తుంది. అమిత్ షా గారు ఆయన కలవడం జరిగింది, అలాగే ఆయన కర్ణాటకలో తారక రత్న ఆరోగ్యం బాగాలేనప్పుడు వెళ్తే ఆయనకి భారతీయ జనతా పార్టీ యంత్రాంగం మొత్తం, అంటే అప్పుడు అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉండింది, సో మంత్రులు ఆయనకు నీడలాగా వెన్నంటి ఉన్నారు, ఆయనకు కావాల్సిన ప్రతిదీ అంటే సపర్యలు కానీ అన్ని దగ్గరుండి చూసుకున్నారు. సో భారతీయ జనతా పార్టీ జూనియర్ ఎన్టీఆర్కి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది అక్కడ మనకి రుజువు. సో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీకి దగ్గర అవ్వాలని చాలా రోజులుగా గత 4 సంవత్సరాలుగా ప్రయత్నిస్తుంది. సో పవన్ కళ్యాణ్ దాన్ని మీడియేట్ చేయడంలో సఫలీకృతం కాలేదు, జూనియర్ ఎన్టీఆర్ ద్వారా ఏమన్నా ప్రయత్నిస్తే సఫలీకృతం అవ్వచ్చు అనేది కూడా ఒక కోణం అయి ఉండొచ్చు. సో చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు, ఆయన దాంట్లో ఎక్స్పర్ట్ ఆయన. సో కుటుంబ పరంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని చాలా రోజుల నుంచి దూరం పెట్టారు, వాళ్ళ ఫాదర్ నందమూరి హరికృష్ణ గారిని అవమానపరిచారని, ఆయన మనస్తాపం చెందారని చాలా కథనాలు వచ్చాయి మనకి. సో ఆయన మరణానంతరం ఆయన కూతురికి సుహాసిని గారికి టికెట్ ఇచ్చారు, అది ఓడిపోతుందని తెలిసినా కానీ ఆమెను బలిపశువు చేయడానికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు అని ఒక కథనాలు వచ్చాయి. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని రాజకీయాల్లోకి తీసుకుంటే, తెలుగుదేశంకి అండగా తీసుకుంటే, ఎన్నికలలో దాని లబ్ధి పొందించడం ఒకటైతే, ఆయన మరీ ఎక్కువగా పార్టీలోకి చొచ్చుకొని వస్తే నారా లోకేష్ గారికి థ్రెట్ అవుతారు ఆయన. సో ఆ కోణం కూడా చూసి ఆచితూచి ఇన్ని రోజులు జూనియర్ ఎన్టీఆర్ని 2009 చిరంజీవిలో గారు పార్టీ పెట్టినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా ఖాకీ ప్యాంట్ ఖాకీ షర్ట్ వేసుకుని చాలా ఉధృతంగా ప్రచారం చేశారు, ఆయన చాలామందిని ఆకట్టుకున్నారు, చాలా ఇంప్రెస్ చేశారు. సో అప్పుడే ఈయనకి భయం పట్టుకుంది చంద్రబాబు నాయుడుకి, ఈయన కనుక పార్టీలోకి హీరోలు ఇస్తే నా కొడుకు డమ్మీ అయిపోతాడని ఆ రోజు పసిగట్టి ఆ రోజు నుంచి దూరం పెట్టడం మొదలుపెట్టారు. సో ఒకవేళ ఇప్పుడు ఆయనని కేవలం 28 ఫంక్షన్కి మాత్రమే ఆహ్వానించి వదిలేస్తారా, లేకపోతే రాబోయే రోజుల్లో పార్టీలో కీలక పదవి ఏమైనా ఇస్తారా అని చెప్పేసి వేచి చూడాలి. ఒకవేళ ఆయనకి పార్టీలో కీలక పదవి ఇస్తే మాత్రం ఆయన రన్నింగ్ రేస్లో చాలా ముందు ఉంటారు నారా లోకేష్కి.
సో నారా లోకేష్ ఎగ్జిస్టెన్స్కి ఆయన థ్రెట్ డెఫినెట్గా అవుతారు. ఇక్కడ ప్రజల నుంచి కాదు, తెలుగుదేశం అంతర్గతంగా కూడా లోకేష్ అంత సక్సెస్ కాలేదు, జూనియర్ ఇంటర్ అయితేనే పార్టీని ముందుకు తీసుకెళ్ళగల సమర్థుడు అని చెప్పేసి అంతర్గతంగా బుచ్చయ్య చౌదరి గారు కానీ చాలామంది బాహటంగానే చెప్పారు. సో ఆ భయాన్ని వెంటాడుతున్న తరుణంలో ఈరోజున నారా లోకేష్ పాదయాత్ర అని ఒక 100 డేస్ అయిన తర్వాత ఆయనకు ఒక ఇమేజ్ లాంటిది ఏదైనా వస్తే ఇంకా పర్వాలేదు, నా కొడుకు నిలదొక్కున్నాడు అనే ధీమా ఏమైనా వచ్చినట్టయితే కనుక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆహ్వానిస్తారు. సో ఇది మనము ఈ 28th ఫంక్షన్ తర్వాత ఎలా ఉండబోతుంది, ప్రసంగాలు ఎలా ఉండబోతున్నాయి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు, ఎలా ఇన్వైట్ చేస్తారు, ఆయనకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు, ఇవన్నీ మనం గమనించిన తర్వాత ఒక నిర్ధారణకు మనం రావచ్చు. సార్, గుడివాడ దాంట్లో జరిగినప్పుడు శత జయంతి ఉత్సవాల్లో అక్కడ కనిపించకపోవడం, ఇక్కడ ప్రత్యేకంగా హైదరాబాద్లోనే కనిపించడం, గుడివాడకి పిలిపించకపోవడంలో ఏమన్నా కారణాలు ఉంటాయి అన్నచ్చు? అంటే అక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారి స్వస్థలమైన నిమ్మకూరులో వాళ్ళ తాతగారిది నానమ్మ గారిది విగ్రహ స్థాపన చేశారు, కొడాలి నాని మరియు ఎన్టీఆర్ గారు కలిసి చేశారు. సో దాన్ని కొడాలి నాని తీవ్రంగా విమర్శించారు. ఈ రోజు వరకు అంటే నీ వివాహమైంది, 42 సంవత్సరాలు అయింది, ఈ రోజు వరకు ఈ గ్రామంకి వచ్చి ఎన్టీ రామారావు గారి స్వగ్రామానికి వచ్చి పూలదండను వేయనివాడు ఈ రోజున ఎన్నికల దగ్గరకు వస్తున్నాయని నాటకాలు ఆడుతున్నావా అని బహాటంగానే విమర్శించటము, అలాగే సినిమా రంగానికి చెందిన ప్రముఖులు అయిన చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే మహేష్ బాబు గారిని కానీ జూనియర్ ఎన్టీ వీళ్ళెవరిని పిలవకుండా పొరుగు రాష్ట్రం నుంచి రజనీకాంత్ తెచ్చుకున్నారు అనేది కూడా ఒక విమర్శ వచ్చింది. సో ఆ విమర్శను ప్యాచప్ చేసుకోవడానికి ఇప్పుడు పిలిచి ఉండొచ్చు, చెప్తున్నాను కదా, దానికి చాలా కారణం ఉండొచ్చు. ముఖ్యంగా రెండు కుటుంబాల మధ్య కొద్దిగా గ్యాప్ని తగ్గించి సాన్నిహిత్యం పెంచే దిశగా, తెలుగుదేశం ఎన్టీఆర్ కుటుంబం అంతా ఒకే తాటి మీదకి వచ్చే దిశగా ఏమైనా ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయో తెర వెనకాల, పెద్దలు ఏమన్నా సరే దాన్ని మీడియేట్ చేస్తున్నారేమో మనకైతే తెలియదు. కానీ ఆ రోజున స్టేజ్ మీద ఎన్టీఆర్కి ఎలాంటి వెల్కమ్ వస్తుంది, ఎన్టీఆర్ వచ్చినప్పుడు క్రౌడ్ నుంచి ఎట్లాంటి అప్లాజ్ వస్తుంది, అలాగే నారా లోకేష్ కూడా వస్తారు ఆ రోజు స్టేజ్కి, ఇద్దరికి ఏ క్రౌడ్ ఎంత అప్లాజ్ ఇస్తుంది, ఎవరు ఎలా మాట్లాడారు, డెఫినెట్గా ఇది కంపారిజన్ ఉంటుంది. సో ఇది చంద్రబాబు నాయుడు పార్టీకి తెలుగుదేశానికి ఎంత మేలు చేస్తుందో మనది చెప్పలేము, కానీ నారా లోకేష్కి మాత్రం ఒక లిట్మస్ టెస్ట్ అవుతుంది. సార్ సార్, ఇప్పుడు ఖమ్మంలో విగ్రహావిష్కరణ జరుగుతుంది ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారిది. ఆ విగ్రహావిష్కరణ చూస్తే ఎన్టీఆర్ గారు కృష్ణుడు అవతారంలో ఉన్న విగ్రహం అక్కడ కనిపిస్తుంది మనకి. దీని వైపుకి యాదవులు చాలా వ్యతిరేకత చూపిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. దానికి ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇన్వైట్ చేశారు గెస్ట్గా. సార్, ఇవన్నీ కలుపుకొని చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ఇందరు మీరు అన్నట్టు ఆయన గ్లోబల్ స్టార్ కాబట్టి, గ్లోబల్లీ ఇప్పుడు ఆయన వెల్ నోన్ కాబట్టి అది ఆ ఫ్యాక్టర్తోనే పిలిచినట్ట, లేకపోతే ఆ విగ్రహం కూడా కృష్ణుడు అవతారంలో ఉన్నప్పుడు యాదవుల వ్యతిరేకత కనిపిస్తుంది, ఈ రెండింటిని ఎలా చూస్తారు సార్ మీరు? అంటే ఇది ఖమ్మం అనేది తెలంగాణలో వస్తుంది, పువ్వాడ అజయ్ గారు టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు. సో ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్కి ఆంధ్రప్రదేశ్లో ప్రాధాన్యత లభించలేదని చెప్పారో అప్పుడే ఈ ప్రకటన వచ్చేసింది, కృష్ణావతారంలో ఉన్న ఎన్టీఆర్ గారి విగ్రహం మేము ఖమ్మంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తాము అండ్ దానిని జూనియర్ ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేస్తామని చెప్పడం జరిగింది. సో తెలంగాణలో కూడా ఎన్నికలు ఉన్నాయి, అతి తక్కువ సమయంలో ఉంది. సో తెలంగాణలో కూడా చెప్తున్నాను కదా, తెలుగు ప్రజల మీద సినీ నటుల ప్రభావం చాలా ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ మీకి చాలామంది అంటే కేసీఆర్ గారు రాజకీయంలో చాలా రోజులు సీనియర్ ఎన్టీఆర్ కింద పనిచేశారు. సో ఆ క్యాడర్ కానివ్వండి, తెలుగుదేశం క్యాడర్ కానివ్వండి, వీళ్ళందరినీ ఆకర్షించడానికి అదొక వేదికగా మలుచుకునే అవకాశం ఉంటుంది. సో ఎన్టీఆర్ మీద ప్రేమ కొద్దిగా ఉన్నప్పటికీ దాని రాజకీయ ఫలాలు ఎంతగా లబ్ధి పొందాలి, ఎంతగా దాని నుంచి బెనిఫిట్ అవ్వాలనేది చూస్తారు రాజకీయ నాయకులు ఏం చేసినా కానీ. ఇక కృష్ణావతారం విషయంలో యాదవుల చేత క్వశ్చన్ చేయించడం అనేది అది విపక్షాలు చేసి వాళ్ళని ఎగదొట్టడం అన్నమాట. ఎందుకంటే యాదవులకు సంబంధించిన అవతారంలో ఎన్టీ రామారావు ఉండకూడదు అనేది అది కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. కృష్ణుడు కేవలం యాదవుడికి దేవుడు కాదు, ఆయన మొత్తం హిందువులందరికీ ఆయన దేవుడు కాబట్టి నాకు తెలిసి కోర్టులో అది నిలబడే అవకాశం లేదు. అది కృష్ణుడి విగ్రహం కాదు, కృష్ణావతారంలో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహం అని చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు. ఎన్టీ రామారావు గారు కృష్ణుడు పాత్ర వేసిన దాన్ని మేము శిల్పంగా చెక్కించామని. సో అది కృష్ణుడికి అవమానం కాదు, ఎన్టీ రామారావు గారు ఆ పాత్ర పోషించారు కాబట్టి దాన్ని వాడుకోవడంలో తప్పేమీ లేదు.
ఇప్పుడు ఉదాహరణకి చాలామంది విగ్రహాలు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు, దానికి చిరంజీవి గారు దాన్ని ప్రారంభోత్సవం చేసి దానికి చిరంజీవి గారి పోలికలు ఉన్నాయని అప్పుడు కూడా అభ్యంతరం చెప్పారు. సో అలాంటివి జరుగుతూనే ఉంటాయి. పొలిటికల్ అటెన్షన్ కొద్దిగా టస్సులు తీసుకొస్తేనే ఆ దాని మీద ప్రజలకు ఆసక్తి పెరిగి రాజకీయంగా ఎంతవరకు, సపోజ్ ఒకవేళ అది శ్రీకృష్ణుడి విగ్రహం నాకు తెలిసి అయితే 99% దానికి అభ్యంతరం కోర్టు నుంచి కూడా ఏమి ఉండదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆ పాత్ర పోషించి ఉన్నారు. అది శ్రీకృష్ణుడి విగ్రహం అని చెప్పట్లేదు ఎక్కడ, అది ఎన్టీ రామారావు విగ్రహం కిందే చెప్తున్నారు కాబట్టి దానికి పెద్దగా అభ్యంతరం ఉండదు. సో ఒకవేళ గనక వీళ్ళు సక్సీడ్ అయ్యి దానికి ఏమన్నా సరే అభ్యంతరాలు తీసుకురాగలిగితే ఇది రాజకీయంగా పైచేయి సాధించామని చెప్పుకోవడానికి పొలిటికల్గా వాడుకుంటారు దాన్ని. సో ఏదైనా సరే ఎన్టీ రామారావు మీద గౌరవంతో 1% 2% చేస్తే మిగతా మొత్తం రాజకీయంగా ఎంత లబ్ధి పొందాలి అనే దాని మీదే ఉంటుంది. సార్, ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి మాట్లాడాము, వాళ్ళ ఎజెండా ఏంటి అనేది. ఇప్పుడు 28th of May విగ్రహావిష్కరణ కానీ 20th of May ఇక్కడ మన శతజయంతి ఉత్సవాలకు పిలిచింది కానీ, ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడడం కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు ఈ ఈవెంట్స్కి అటెండ్ అవ్వకపోతే, ఇప్పుడు శతజయంతి ఈవెంట్ హైదరాబాద్లో జరుగుతుంది దానికి అసలు అటెండ్ అవ్వకపోతే అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి సార్? ఫస్ట్ ఈవెంట్కి అయితే ఆయన కమిట్ అయ్యారు, ఆయన ఖమ్మం ఈవెంట్కి ఈజ్ అటెండింగ్. ఓకే, అది ఆయన సోల్గా హోల్ అండ్ సోల్ కాబట్టి ఆయన డెఫినెట్గా దానికి అటెండ్ అవుతారు. మీరు అన్నట్టు ఒకవేళ దీనికి అటెండ్ కాకపోతే అది తెలుగుదేశం దాన్ని బీభత్సంగా వాడుకుంటుంది. ఏమని చెప్తుందంటే తాతగారి మీద గౌరవం లేదు, తాతగారి శతజయంతి ఉత్సవాలకు ఒక గెస్ట్గా పిలిస్తే రాలేదు, తాతగారిని అవమానించారు అని. ఇంకోటి ఇంకా అప్పుడేమవుతుందంటే నారా లోకేష్కి యాడెడ్ అడ్వాంటేజ్ అయిపోతుంది. ఎన్టీఆర్ సొంత తాతగారిని గౌరవించలేని వాళ్ళు పార్టీనే గౌరవిస్తారు అది ఇది అని అట్లా వాడుకుంటారు అన్నమాట. అంటే రాజకీయ నాయకులు దేన్ని ఎలా ట్విస్ట్ చేసి చెప్పాలో వాళ్ళకి తెలిసినంతగా పర్ఫెక్ట్గా ఎవరు చేయలేరు. సో డెఫినెట్గా ఒకవేళ కనుక ఆయన గైర్హాజరైతే మాత్రం చాలా డ్యామేజింగ్ అవుతుంది. సో నాట్ ఓన్లీ పొలిటికల్లీ, ఫిల్మ్ కెరియర్ పరంగా కూడా తాతగారిని అగౌరవపరిచారని ఫ్యాన్స్ పరంగా కూడా కొంతమంది రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ ఆ అవకాశం జూనియర్ ఎన్టీఆర్ గారు ఇస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఆయన ఖచ్చితంగా హాజరవుతారు.